గౌరవనీయులైనటువంటి జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్కారం సార్. సార్, స్వతంత్ర యోధులు పోరాడిన గడ్డ సార్ ప్రకాశం గడ్డ. ఈ ప్రకాశం గడ్డకి ఒక యూనివర్సిటీ కూడా సార్, 12 జిల్లాలకు యూనివర్సిటీలు ఉన్నా కానీ ప్రకాశం డిస్టిక్ కి యూనివర్సిటీ లేదు. ఇక్కడ నుంచి ఊత మొత్తం వెళ్ళిపోయి గుంటూరు డిస్టిక్, విజయవాడ, వైజాగ్ వలసలు చదువుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది సార్. ఇక్కడున్న పాలక వర్గాలు యువతను తొక్కేయడం వల్ల యూనివర్సిటీలు కూడా రాకుండా ముందురైన యూనివర్సిటీని వాళ్ళ యొక్క అమౌంట్ మొత్తం రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు తప్ప యూనివర్సిటీని డెవలప్ చేయలేదు సార్. ఇక్కడున్న యువతకు మీరు జనసేన అనే మీ యొక్క ఆశయాలతో యువత మీ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మా కోసం మీ జీవితాన్ని త్యాగం చేసి వచ్చారు సార్. యావత్తు యువత మొత్తం నీ కోసం, నీతో మా యువత కోసం మీరు 9 మరలు వేశారు సార్. ఒక్కడుగు దూరంలో ఉన్నారు, ఆ ఒక్కడిగే సార్ గ్రామం నుంచి సంగమం వరకు యావత్తు ప్రపంచం మొత్తం నీ తేయడానికి సిద్ధంగా ఉంది సార్. ఆ అడుగు ఎలా ఉండాలంటే అవినీతి పరకు రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టాలి సార్. ఆ అడుగు నీతో మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్, ముఖ్యంగా రామాయపట్నం పోర్టు ఇక్కడ ఉంది. రామాయపట్నం పోర్టు 2013లో దుబాయ్ కంపెనీ మేము కడతామని ప్లాన్ చేశారు సార్. అప్పుడున్న రాజకీయ నాయకులు రామాయపట్నం పోర్టుని కృష్ణపట్నం పోర్టుకి మార్చారు, నెల్లూరు మార్చారు. అక్కడున్న ఇస్రో ఇది అభ్యంతరం చెప్పారు సార్. ఇస్రో సంస్థ రామాయపట్నం పోర్టు ఇక్కడ పెడితే ఉగ్రవాదులు ముప్పుంటుద్ది, ఇక్కడ ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం దెబ్బతినిద్దని దాన్ని అక్కడ నుంచి ఇక్కడ మార్చారు. కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసమే ఈ జిల్లా వెనకబడిన జిల్లాగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ జిల్లాలో మీరు ముందుకు తీసుకెళ్తారని, యువత మొత్తానికి భరోసాగా ఉంటారని ఆశిస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మనోహర్ సార్కి, సందీపన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు ప్రియాంక, నేను చీమకుర్తి మండలం నుంచి వస్తున్నాను సార్. మా ఊర్లో ప్రధాన సమస్య గాలి నీరు కలుషితం అవుతున్నాయి సార్. దీనికి ప్రధాన కారణం మా ప్రాంతంలో ఉన్న క్వారీ సార్. దాని నుండి పొల్యూట్ అయ్యే వాటర్ అండ్ నీరు వల్ల ఎంతో మందికి లంగ్ క్యాన్సర్స్ అండ్ శ్వాసకోశ సంబంధ రోగాలు అండ్ స్కిన్ అలర్జీస్ అలా ఎంతో మంది దాన్ని ఎదుర్కొంటున్నారు సార్. అండ్ అక్కడ ఉండే ఆ ప్రాంతంలో రైతులు కూడా పక్క ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు సార్. భూమిలో సారం కూడా తగ్గిపోతుంది. ఎటు చూసినా దానివల్ల అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్. ఈ సమస్యకు మీరు ఏదైనా సమస్య సొల్యూషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ మోట్ మీకే సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.